హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోటి వెల్కమ్ టు మన ఛానల్ మల్టీ విజ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వరిచేనులు అనేవి జాడులు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ జాడులు చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం, ఇది ఎలా చేసుకోవాలి, సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జాడలు అనేవి ఏ విధంగా చేసుకుంటున్నామో. సో ఈ జాడలు అనేవి మనం వరి చేను ఒడుచుకునేటప్పుడే మధ్యలో కాలిబాట్లు అనేవి పెట్టుకుంటాం. ఆ కాలిబాట్లు పెట్టుకోవడం వల్ల మనం మధ్యలో నుంచి వెళ్తూ స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు కూడా వీలుగా ఉంటుంది. అదేవిధంగా చేను కూడా మధ్యన గాలిబారి చేను కూడా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కాలిబాట్లు పెట్టుకునడం వల్ల. సో అప్పుడు పెట్టుకోలేకపోతే ఇప్పుడు కూడా మనం ఇలా జాడలు అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే చేయాలి, పంట అనేది దాదాపు చివరి దశకు వచ్చింది. సో ఇంకొక 20 ఆర్ 15 డేస్లో మనకు ఈ చేను అనేది కోతకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ టైంలో అంటే గింజ అనేది పాలు పోసుకొని ముదిరే టైం అన్నమాట. ఈ టైంలో ఎక్కువ పురుగులు అనేవి పంటను ఆశించి వస్తాయి. అదేవిధంగా మనం దుబ్బును గమనించినట్లయితే దుబ్బు కూడా ఎక్కువగా దోమకాటు గురయ్యే సమయం కూడా ఇదే అన్నమాట. సో ఇలాంటప్పుడు ఎలాంటి తెగులు సోకినా చేను అనేది ఒకదాని నుంచి ఒకదానికి పక్కన వ్యాధి అనేది పూర్తిగా సోకడం వల్ల చేను మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇలా జాడలు అనేవి చేసుకోవడం వల్ల చాలా వరకు మనం ఈ చివరి దశలో వచ్చే దోమకాటులను కానీ అలాగే వేరే ఎలాంటి ఫంగల్ డిసీజ్ని అయినా మనం నివారించుకోవచ్చు ఈ కాలిబాటలు చేయడం వల్ల. అదేవిధంగా ఈ కాలిబాటలు ఎలా చేసుకోవాలంటే తూర్పు పడమర అంటే మనం ఉదయాన్నే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు దిక్కు. సో ఈ తూర్పుకి పడమరకి ఎదురెదురుగా మనం ఈ జాడలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మనకు సూర్యకిరణాలు అనేవి నేరుగా జాడలు మధ్యలో నుంచి పంటలోనికి సూర్యకిరణాలు పడతాయి. అలాగే గాలి వెలుతురు ఇవన్నీ పూర్తిగా పంటలోనికి రావడం వల్ల పంట అనేది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రెండు కర్రలు పట్టుకొని ఇలా జాడ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ జాడలు వచ్చేసి మనం మూడడుగులకి లేదంటే 4 అడుగులు గ్యాప్ ఉంచుకొని ఇలా జాడలు చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనం మధ్యలో నుంచి వీలుగా నడుస్తూ ఏదైనా స్ప్రేయింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే మనం కోత కోసే టైంలో కూడా మనకు చాలా అనువుగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక ఈ వీడియోలో ఒక ఫంగల్ డిసీజ్ గురించి చెప్తాను. సో ఒక మడిలో ఈ విధమైన వ్యాధి అనేది వ్యాధికి గురి కావడం జరిగింది వరి చేను అనేది. ఇది చివరి దశలో. సో మీకు చూపిస్తాను క్లియర్గా. అందుకే మెయిన్గా జాడులు చేసుకోవడానికి గల కారణం ఈ తెగులు కనిపించడం వల్ల. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, కనిపిస్తున్నాయి కదా ఎన్నెల అదే వరి కంకులు అనేవి. వరి కంకుల పైన చిన్నగా ఎల్లో కలర్లో మీరు చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న బొడుపిల్లలాగా ధాన్యపు గింజని పట్టుకొని ఉన్నాయి. సో బూడిద కలర్లో బూజు కూడా మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, మనకు ఈ తెగుల్ని మానిపండు తెగులు అంటారు. ఇది ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది. మనకు గింజకు ఇరువైపులా చిన్న బొడిపిల్లలాగా గోళాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇదొక ఫంగల్ డిసీజ్ అన్నమాట. ఇదేంటంటే గింజ పాలు పోసుకునే సమయంలో మనకు ఈ విధమైన తెగులు అనేది రావడం జరుగుతుంది. పుష్పించే దశలోనే ఈ అటాక్ అనేది మనకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇది ఒక ఫంగల్ టిష్యూస్ అనేది లోపల గింజ అనేది ఏర్పడేటప్పుడు రెండు చీలికల్లాగా ఉంటుందన్నమాట. లోపల నుంచి పుష్పం అనేది వస్తుంది. అక్కడ ఈ ఫంగల్ టిష్యూస్ వలన ఈ విధంగా మనకు లోపల
గింజ అనేది పాలు పోసుకునే టైంలో రెండు వైపులా రెండు కణితల్లాగా ఏర్పడతాయి. సో దీనిని మా సైడ్ వచ్చేసి బూజు కంతి తెగులు కూడా అని అంటారు వాడుక భాషలో. మెయిన్గా దీని పేరు వచ్చేసి మానిపండు తెగులు. అయితే ఫ్రెండ్స్, మనం ఇంకోటి ఏంటంటే దీన్ని అంటే ఈ ధాన్యపు గింజలు అనేవి మెయిన్గా ఈ వ్యాధి సోకడం వల్ల చాలా వరకు ధాన్యం అనేది పూర్తిగా బరువుని కోల్పోవడం జరుగుతుంది. అలా అదేవిధంగా మనకి ఈ విత్తనాలు అనేవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం విత్తనాలు కట్టుకోవడానికి అంటే విత్తనాలు కట్టుకున్న ఇవి నాటే శాతం కూడా తగ్గిపోతుందన్నమాట. అంటే అంకురోత్పత్తి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా ఈ గింజకి ఇరువైపులా ఉన్న ఈ రౌండ్గా ఉండే యెల్లో కలరు ఈ కణితులను వచ్చేసి ఏమంటారంటే స్పోర్ బాల్స్ అని అంటారనమాట. ఇవి దేనివల్ల మనకు ఈ అటాక్ అనేది జరుగుతుందంటే విల్లోసిక్లో వైరన్స్ అనే ఫంగల్ వలన, అంటే ఒక రకమైన బూజు వలన ఈ తెగులు అనేది మనకి కనిపిస్తుంది. అయితే మనకు ఈ తెగులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అంటే మన వాతావరణంలో 90% కంటే ఎక్కువ తేమ ఉండేటప్పుడు, అలాగే వర్షాలు అనేవి పుష్పించే దశలో వర్షాలు పడడం వల్ల మనకు ఈ విధమైన ఫంగల్ తెగులు అనేది అటాక్ అవుతుంది. సో ఈ తెగులు రావడానికి గల మెయిన్ టెంపరేచర్ వచ్చేసి 25 to 35 degrees Centigrade ఉన్నట్లయితే ఈ టెంపరేచర్ అనేది ఈ తెగులు ఆశించడానికి అనువైన ఇదనమాట. అయితే మనకు అదేవిధంగా మనం మట్టిలో ఎక్కువగా నత్రజని ఎరువులను వాడడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది అటాక్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ తెగులు అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే మనం వరి నాట్లు అనేది కొద్దిగా ముందుగా వేసుకుంటే ఈ తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఈ చలికాలం అనేది వచ్చేసింది కాబట్టి ఇలాంటి టైంలో కొద్దిగా తేమగా ఉండే టైం కాబట్టి ఇలాంటప్పుడే ఈ తెగులు అనేది అటాక్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు వరి గింజలు అనేవి బరువును కోల్పోవడం జరుగుతుంది, అలాగే అవి అంకురోత్పత్తి కూడా తగ్గుతుంది అన్నమాట. సో 25% వరకు ఈ వరి అనేది ఈ తెగులు వల్ల నష్టం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మన ఇండియా మొత్తం మీద చూసుకుంటే ఈ తెగులు సోకడం వల్ల వరి అనేది 75% వరకు ఈ తెగులు వల్ల నష్టం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం దీన్ని ఇప్పుడు ప్రజెంట్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ వరిలో ఇలా జాడీలు చేసుకోవడం వల్ల దాని యొక్క ఫంగస్ అనేది పక్క వాటికి అటాక్ అవ్వకుండా మనం చాలా వరకు ఈ జాడీల ద్వారా మనం నివారించుకోవచ్చు. అందుకని చెప్పే మేము ప్రజెంట్ వరి చేనులో అయితే ప్రతి మల్లెలో కనిపించలేదు, అక్కడక్కడ కనిపించాయి అన్నమాట ఇవి. సో ముందు జాగ్రత్త కొలది ఈ వరి చేనులో జాడీలు చేసుకుంటున్నాం. సో దీని ఒక్కదానికే కాకుండా ఇలా జాడీలు చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.